ఇండియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఇండియాలో అంటే ఎస్పెషల్లీ నేను తెలంగాణ చూస్తే లాస్ట్ మీరు 10 ఇయర్స్లో చూస్తే హ్యూజ్ గ్రోత్ ఉంది. అంటే ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్ కేటీఆర్ గారు ఫర్ ఆల్ హిస్ హార్డ్ వర్క్. ఐ మీన్ ఐ థింక్ హిస్ రిలెంట్లెస్లీ వర్కింగ్. ఎందుకంటే మనకి అంతకుముందు మేము చదువుకున్నప్పుడు మేము ఇక్కడ జాబ్ చేసినప్పుడు ఏంటంటే హైదరాబాద్ అంటే ఐటీ అనేది ఉండేది, అండ్ హైటెక్ సిటీ అని అంటే ఐటీ ఒకటే ఉంది అనేది ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఐటీ ఒకటే కాదు, ఇప్పుడు ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఈవీ, బయోడైవర్సిటీ పార్క్ అనేది. ఇప్పుడు యాక్చువల్గా సర్ప్రైజ్ ఏంటంటే మన కోవిడ్లో ఎవ్రీ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ ఏంటంటే హైదరాబాద్ నుంచే. ఇప్పుడు అమౌంట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చాయి కూడా హ్యూజ్ ఉన్నాయి. సో ఇప్పుడు మనమే చూస్తున్నాం కదా, మేము అప్పుడప్పుడు జోక్ చేస్తుంటాం అన్నట్టు అమెరికాలో ఇల్లు కొనుక్కోవచ్చు కానీ హైదరాబాద్లో ఇంకోళ్ళు ఇల్లు కొనుక్కోవట్లేదని. సో అంత కాస్ట్లీ అయింది. ఐ థింక్ డెఫినెట్లీ ఇప్పుడు మనం చూస్తే కూడా ఈ మధ్యలో మా వాళ్ళందరూ పోస్టులు పెడుతూ ఉన్నాయి అని అన్నట్టు. ఏంటంటే హైదరాబాద్కి రాగానే అది కూడా అమెరికాకి ఏమాత్రం తీర్చిపోనట్టు ఉన్నది హైదరాబాద్ కూడా. ఇప్పుడు ఇక్కడ చూస్తే అమెరికా డౌన్ డౌన్ చూసినట్టే ఉన్నది అని అనేది హ్యూజ్ గ్రోత్ వచ్చింది. ఐ థింక్ ద లాట్ ఆఫ్ క్రెడిట్ గోస్ టు కేటీఆర్ గారు అండ్ కేసీఆర్ గారు అండ్ టీమ్. సార్, ఐటీ కంపెనీస్ డెవలప్మెంట్ అనేది హైదరాబాద్లో ఇంత పెద్ద మొత్తంలో డెవలప్ కావడానికి కేసీఆర్ కేటీఆర్ ఘనత ఉంది, కానీ హైదరాబాద్లోనే ఈ ఐటీ కంపెనీస్ డెవలప్ చేయడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? అదర్ స్టేట్స్ అంటే ఇప్పుడు డిపెండ్స్ కదా ఆ లీడర్ని బట్టి. అంటే ఇప్పుడు నేను కంపెనీ ఓపెనింగ్ వచ్చినప్పుడు చెప్పాను ఏమైనానంటే, ఇప్పుడు ఏ ఐటీ మినిస్టర్ వచ్చి అమెరికాకి కానీ వేరే స్టేట్స్కి కానీ వెళ్ళి మీరు హైదరాబాద్కి రండి, మీ కంపెనీ పెట్టుకోండి, మీకు ఏం కావాలంటే చేస్తాము అనేది అంత అంటే ఇట్స్ ఇప్పుడు మేము మా కంపెనీకి ఎట్లయితే బిజినెస్ రావాలని మేము ఎట్లయితే సేల్స్ చేస్తామో ఆ సిమిలర్గా తెలంగాణకు ఒక పెట్టుబడులు రావాలని కేటీఆర్ గారు వెళ్ళేసేసేసి ఇన్వెస్ట్మెంట్ కోసం అమెరికా కానీ యూరోప్ కానీ అటు వెళ్ళేసేసి వాళ్ళతో డిస్కస్ చేసేసేసి పట్టుకొని వస్తున్నారు. అంతకుముందు ఎలా ఉండేది అని అంటే ఈ బెంగళూరు, చెన్నై ఎక్కువ చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా చూస్తే ఏమవుతుందనంటే, ఒకటి బికాస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, వీళ్ళు వెళ్ళి మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేసి మీకు ఏం కావాలన్నా మేము చూసుకుంటాం అనడం వల్ల లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్ వస్తున్నారు. చాలా కంపెనీస్ హైదరాబాద్కి వస్తున్నాయి.